సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు 5 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్ష. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లోనే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలల పరిరక్షణ మొదలైనటువంటి అంశాల మీద ఫ్యాప్టో పిలుపు మేరకు 13 జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది కలెక్టరేట్ల వద్ద. ఈ ధర్నాలకి ఈరోజు 5వ రోజు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో కూడా నేను పెద్ద ఎత్తున హాజరవడం జరుగుతుంది. ఉపాధ్యాయుల తాలూకా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి, బదిలీల కోసం ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వుల్లో అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల తాలూకా కోరికలు కానీ ఉపాధ్యాయులకి బదిలీల్లో ఏదైతే న్యాయం జరగాలో ఒక్కటి కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఆలోచించాలని చెప్పి, పునః పరిశీలించాలని చెప్పి ఈ రోజున ధర్నా శిబిరంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజుని 11:30 గంటలకి అక్కడ నుంచి ఏంటంటే పిలుపు వచ్చింది డిఎస్సీ వారి దగ్గర నుంచి, ఉపాధ్యాయ సంఘ నాయకులతో మేము మాట్లాడతామని చెప్పి. ఈ వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో మాత్రం ఇది నెరవేరితే మాత్రం సంతోషం, లేని పక్షంలో మాత్రం ఈ ధర్నాను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో నుండి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల తాలూకా ఉద్యోగాలు ఊడిపోతాయి. కారణం ఎందుకంటే పీపుల్, అదేవిధంగా ఉపాధ్యాయుల తాలూకా నిష్పత్తి చూసుకుంటే తక్కువ సంఖ్య ఉన్నటువంటి పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనంగా ఒక ఉపాధ్యాయుని నియమించాలని చెప్పి మేము సంఘ నాయకులుగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏ విధంగా పాఠశాలని మూసివేసేసి ప్రభుత్వం తాలూకా భారాన్ని తగ్గించుకుందామని చెప్పి చూస్తుంది. అదేవిధంగా రేషనలైజేషన్లో పీపుల్ సంఖ్య తక్కువ ఉందని చెప్పి ఒక సాకు చూపించి మన తాలూకా స్కూల్స్ను మాత్రం మూసివేయాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇదే విషయాన్ని మాత్రం ఫ్యాప్టో నాయకులు పదే పదే చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పెడచెవిన పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలను కూడా తెలియజేయాలని ఒక నిరసన కార్యక్రమాన్ని ఒక రిలే ఫాస్ట్ రూపంలో 13 జిల్లాల్లో కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వేదిక ద్వారా, మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంది ఏమంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడులన్నింటినీ కూడా పరీక్షించబడాలి. నాడు నేడులో కార్యక్రమాలు కొంతవరకు చేపట్టింది ప్రభుత్వం, అయినప్పటికీ కూడా అదనపు తరగతి గదులు ఇచ్చుంటే బాగుండేది. ఈ విధంగా మనం స్కూల్స్ని పరీక్షించుకోవాలి, కార్పొరేట్ విద్యతో సమానంగా ఎదగాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఏదైతే ఉందో ఆశయం నెరవేరాలంటే మాత్రం ప్రతి పాఠశాలలో కూడా, ప్రాథమిక పాఠశాలలో కూడా సబ్జెక్టుకి ఒక టీచర్ని, లేకపోతే మినిమం 2 టీచర్ని ఉపాధ్యాయులు ఉండాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటే మాత్రం విద్య కుట్టుపడుతుందని చెప్పి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా బదిలీల్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో సీనియర్ ఉపాధ్యాయులకి ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం రూపొందించినటువంటి విధానాలు అయితే మాత్రం సీనియర్కి న్యాయం చేయాలి అంటే మాత్రం పాయింట్స్ పెంచాలి, ఖచ్చితంగా సర్వీస్కి ఒక పాయింట్ మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమంలో పనులు చేయడానికి ఇంకా టైం పడుతుంది, టైంను అదనంగా పెంచాలి. ప్రభుత్వానికి అంటే పాఠశాలలకు ఏదైతే ఇంకా అదన ప్రతిధులు కావాలో దాని అందరూ ప్రభుత్వం వెంటనే స్పందించి, ఉపాధ్యాయులు మాత్రం ప్రధాన ఉపాధ్యాయులు చాలా నాడు నేడు పనులు నలిగిపోతున్నారు. కోవిడ్ దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆ పనుల్లో ఉన్నటువంటి సిబ్బందికి అదనంగా శాలరీ ఇచ్చి, లేకపోతే ఈఎల్స్ ఇచ్చి వాళ్ళకి మనోభావాలను దెబ్బతినకుండా వాళ్ళు మళ్ళీ ఏదైనా కార్యక్రమానికి ముందుకు వచ్చేటట్టు ఆకర్షించినటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తరపున మేము ఇక్కడ రిలే నిరసన దీక్షలు చేస్తున్నాం. ఈ రాష్ట్ర శాఖ పిలిపించిన నేపథ్యంలో ఇది జరుగుతున్నది. అయితే ప్రధానమైన డిమాండ్లు ఒక 5 మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. మొట్టమొదటగా గత 2017 నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయ బదిలీలు అనేది జరగలేదు. ఆ బదిలీలు జరగపాలి అనే ఒక డిమాండ్ పెట్టాము. ఆల్రెడీ ప్రభుత్వము ఆ బదిలీల మీద జీవో కూడా ఇచ్చింది, అది ఆహ్వానించదగ్గ పరిణామము. కాకపోతే బదిలీల్లో ఇంకా కొన్ని సవరణలు చేయాల్సి ఉంది. ఆ సవరణలు కనుక చేయనట్లయితే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సవరణలకు మేము మళ్ళీ ఈరోజు జరిగే మరి ఉపాధ్యాయ సంఘాలతోని కమిషనరు పెడుతున్న కోఆర్డినేషన్ మీటింగ్లో ఆ సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము ఈరోజు చేస్తున్నాం. ఇక అతి ముఖ్యంగా రేషనలైజేషన్కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 54 జీవో, అదే దాని ప్రకారము మరి ఆంధ్రప్రదేశ్లో దాని ఆ జీవో ప్రకారం వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్య పూర్తిగా సర్వనాశనం అవుతుందని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మరి కమిషనర్ గారు లేక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనాలోచితంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా
తీసుకొచ్చిన ఏదైతే 54 జీవో ఉన్నదో దానివల్ల అనేక ఉపాధ్యాయ పోస్టులు పోవడమే కాకుండా ప్రాథమిక పాఠశాలలో మరి ఆ పిల్లలకు సరైన ఉపాధ్యాయులు లేక అక్కడ ప్రాథమిక విద్య కుంటుపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడతామని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇంగ్లీష్ మీడియానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కేటాయించి ఇంకా దాన్ని అభివృద్ధి చెంది చేసే బదులు ఉన్న ఉపాధ్యాయుల ఉన్నది తగ్గించడం వల్ల ప్రాథమిక విద్య కుంటుపడుతుంది. ప్రాథమిక విద్య ఎప్పుడైతే కుంటుపడుతుందో ఉన్నత విద్య కూడా కుంటుపడుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమైతున్నదో విద్యారంగాన్ని చాలా ఉన్నత స్థాయి తీర్చిదిద్దామన్న ఆలోచన ఏమైతున్నదో అది పూర్తిగా ప్రాథమిక స్థాయిలోనే విఫలం చెందుతుందని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మరి ఈరోజు జరిగే కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రభుత్వము ఫ్యాప్టో ఏదైతే ప్రతిపాదనలు పెట్టినారో దాని మీద సవివరమైన మరి ఒక ఉత్తర్వులు ఇస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. ఒకవేళ అట్లా ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 12 నుండి రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా 3 సంవత్సరాల నుండి బదిలీలు కోరుతూనే ఉన్నాము. గత సంవత్సరంలో అన్ని డిపార్ట్మెంట్లకి బదిలీలు చేస్తున్నారు కానీ విద్యాశాఖలో బదిలీలు చేయలేదు. ఆ ఎందుకు అనేది స్పష్టత లేదు. ఇప్పుడైనా సెన్సస్ జరగడం లేదు కాబట్టి వెంటనే బదిలీలు మేము కోరుతున్నాము. లేని ఇలా మరలా 2 సంవత్సరాల వరకు బదిలీ చేయడానికి అవకాశం ఉండదు. మా ఉద్యమం ఫలితంగా బదిలీ జీవోలు రేషనల్ జీవోలు విడుదల చేశారు కానీ అవి చాలా అసంబంధంగా ఉన్నాయి. సీనియారిటీని ఎటువంటి గౌరవం లేకుండా సీనియర్స్కి సంవత్సరానికి 1 పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అలా కాకుండా సీనియర్కి ప్రతి సంవత్సరానికి 1 పాయింట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ వయసులో వైద్య సౌకర్యాలు ఉన్న చోట పనిచేయడానికి వీలవుతుంది. అదేవిధంగా పాఠశాల విద్య బలోపేతం కావాలంటే ప్రతి పాఠశాలకి 2 ఉపాధ్యాయులు ఉండడం సమంజసం. అంతేకాకుండా 40 మంది విద్యార్థులు దాటిన చోట 3వ పోస్ట్ ఇవ్వాలి. ప్రభుత్వం నియమాల్లో 60 మంది ఉంటే ఒకే ఇద్దరినే నియమిస్తుంది. మా కోరిక ఏంటంటే ప్రాథమిక విద్య బలోపేతం అయితే దాంతో సెకండరీ విద్య ఉన్నత విద్య సమాజం అంతా అభివృద్ధి చెందుతుంది. అందుకని కనీసం 40 దాటితే 3 పోస్టులు ఇవ్వాలి, 80 దాటితే ప్రతి తరగతికి 1 పోస్ట్ ఇవ్వాలి. మేము కోరుకున్న కోరికలు ఆర్థికపరమైనవి కాదు, ఆర్థికేతరైనవి. అవి కూడా పాఠశాల విద్య అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నాం. అంతే తప్ప ఉపాధ్యాయులు జీతాలు పెంచమనో ఇవ్వని జీతాలు ఇమ్మనో అమలు చేయని పిఆర్సీని అమలు చేయమనో ప్రస్తుతం మేము ఉద్యమించడం లేదు. దయచేసి ప్రభుత్వం దీన్ని గమనించి న్యాయమైన ఫ్యాప్టో సూచనలు డిమాండ్స్ వెంటనే పరిష్కారం చూపాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫ్యాప్టో నాయకత్వంలో మేమందరం కూడా ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం అక్రమ బదిలీలు చేయడం వల్ల ఎంతోమంది టీచర్స్ సమస్యలను ఎదుర్కొంటున్నాం. ముందుగా ప్రభుత్వం అక్రమ బదిలీలు నిలుపుదల చేయాలని కోరుకుంటూ అలాగే ఉపాధ్యాయుల్ని 1:20 రేషియో ప్రకారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలని మరింత బలోపేతం చేయగలమని భావిస్తున్నాం. ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మహిళల పక్షాన మహిళలు అందరం కూడా చాలా దూరం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సమస్యను ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఒకవైపు నుంచి అక్రమ బదిలీలని ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అటువంటి వాటిని తక్షణమే విరమించుకోవాలని కోరడం జరుగుతుంది. ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. అటువంటి మహిళలను కూడా విస్మరించి ఈరోజు అక్రమంగా బదిలీలు సంపాదించుకొని ఏదో గర్వంగా ఫీల్ అవుతున్నారో అటువంటి అక్రమ బదిలీలను నిషేధించాలని అలాగే 1:20 రేషియోలో ఉపాధ్యాయుల్ని అందుబాటులో ఉంచాలని కోరుకోవడం జరుగుతుంది. రేషనలైజేషన్లో కొత్తగా పోస్టుల్ని తొలగించడం జరుగుతుంది. అది కొత్త రోల్ ప్రకారం రేషనలైజేషన్లో ఉపాధ్యాయులను చేయకుండా ఉపాధ్యాయుల్ని కొత్త పోస్టులను మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ జీవోల్ని సవరించి ఉపాధ్యాయులకి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే కొత్త పోస్టులు చూపించి పోస్టులన్నీ కూడా హైక్ చేయకుండా ఉన్న పోస్టులన్నీ కూడా చూపించి ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఉపాధ్యాయ లోకం అనేది ఒక సంక్షోభంలో కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే గత నామ్స్ ఏవైతే ఉన్నాయో టీచర్ పీపుల్ రేషియో 1:20 అనేది ఇప్పుడు తగ్గింది. అది ఉపాధ్యాయులు అడుగుతుంది. ఇప్పుడు 1:30గా చూస్తూ గతంలో ఉన్నటువంటి 80 దాటితే 5 టీచర్లు ఉన్నటువంటి పాఠశాల వ్యవస్థని
ఇప్పుడు 90 దాటితే తప్ప 4 పోస్ట్ ఇవ్వకుండా చేయడం వలన ఉపాధ్యాయులు లేకుండా విద్యా వ్యవస్థ బాగుపడదనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఉపాధ్యాయుల లోకం ఈరోజు అడుగుతూ ఉంది. ఆ రేషనలైజేషన్లో 1:20 చేయాలనేది ఒక డిమాండ్ అయితే, ఏదైతే ఉపాధ్యాయ విద్యా వ్యవస్థకి ఒక సీనియర్లకి ఇచ్చినటువంటి బదిలీల్లో అవకాశం ఉందో, రూరల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గరగా అనుకూలమైన ప్రదేశం రావడానికి అవకాశం ఉందో, ఆ సీనియర్ని గుర్తించే విధంగా ఈ రీసెంట్గా ఇచ్చినటువంటి ఈ ప్రమోషన్లని ఖాళీలుగా చూపించి, అదేవిధంగా డిఎస్సిని కూడా ఖాళీలుగా చూపించి, ఆ ఖాళీల్లో ఉపాధ్యాయ బదిలీల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రెండు ప్రధాన డిమాండ్లతోటి ఈరోజు ఉపాధ్యాయ లోకం ఉద్యమంబాటు పట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రధానంగా ఈ సంఘాలతో ఈ ఏదైతే బదిలీ జీవో విడుదల చేసిందో, ఆ ముందుకుంటా అంతకుముందు నుంచే సంఘాలు పిలిపించున్నాయి, ఈ అసంబద్ధంగా ఉంది, హేతుబద్ధంగా లేవు ఈ జీవోలు అని చర్చించి ఏంటంటే, సంఘాలని పిలిచి విద్యా వ్యవస్థలో ఎంతో అనుభవంతో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి, విద్యావేత్తలు ఉన్నారు, ప్రభుత్వ విద్యారంగం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరినీ చర్చలు పిలిపించి ఈ జీవో రిలీజ్ చేస్తే ఈరోజు ఈ కరోనా నేపథ్యంలో రోడ్డు మీదకి 13 జిల్లాల్లో వచ్చి ఈ రిలే నిరాదీక్షలు చేయాల్సిన అవసరం లేకుండా పోయేది. ప్రభుత్వం ఆ విధంగా ఈ చర్చలు జరపాలని, ఈరోజు ఏదైతే చర్చలు పిలిచారో అందులో విద్యా వ్యవస్థ బాగు కోసం పేద ప్రజలు విద్య అందాలంటే విద్యా వ్యవస్థ బాగుండాలి, అందులో ప్రధానంగా మౌలిక వసతులు బాగుండాలి. ప్రభుత్వం నాడు నేడులో చక్కగా ప్రభుత్వ పాఠశాలని మంచి మంచి రంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దింది. దీనికి ప్రధానంగా కావాల్సింది ఇతర మౌలిక వసతులు, ప్రధానంగా టీచర్లు ఉండాలి. అదేవిధంగా పెద్ద పెద్ద స్కూల్లో కనీసం రికార్డ్ అసిస్టెంట్లు లేరు, నైట్ వాచ్మెన్ లేరు. వేసినట్టు ఏదైతే బాగయిందో జగనన్న వచ్చిన తర్వాత బాగైనటువంటి సౌకర్యాలు మళ్ళీ వెంటనే ఇమీడియట్గా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పై మేకప్తో పాటు లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించి, ఆ దేశ భవిష్యత్తు ఏదైతే విద్యా వ్యవస్థలో నిర్ణయించబడుతున్నారో, ఆ విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని సంఘాలు, ప్రభుత్వం, తన ప్రజలందరూ హర్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, 5 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్ష. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లాలో మేము రిలే నిరహార దీక్షలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో కూడా ఈ రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మేము అడిగిన అంశాలని ఏమాత్రం పరిగణన లేకుండా తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చింది. 53-54 ఉత్తర్వులు బదిలీలకి, హేతుబద్ధీకరణకి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం ఈరోజున ఇచ్చింది. ఆ ఉత్తర్వుల్లో హేతుబద్ధీకరణకి సంబంధించిన ఉత్తర్వుల్లో హేతుబద్ధత లేదు అని మేము ఈరోజున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ఎందుకని అంటే, ఈరోజున ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను తీసుకురావాలని ప్రయత్నం ఒకటి చేస్తుంది, అది మేము తప్పనిసరిగా స్వాగతిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వచ్చినట్టయితే, బోత్ మీడియాలు ఒకే పాఠశాలలో కొనసాగుతున్నట్టయితే 60 మంది పిల్లలకు 2 ఉపాధ్యాయులు బోధించడం అనేది అసాధ్యమైన విషయం. కాబట్టి ఈ రేషనలైజేషన్ ఏవో ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా భవిష్యత్తులో పాఠశాలలో వస్తుంది, కాబట్టి తప్పనిసరిగా ప్రతి 20 మందికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున 60 మంది ఉపాధ్యాయులు ఉన్న చోట 3 ఉపాధ్యాయులు ఉండి తీరవలసిన అవసరం ఉంది. 80 వరకు వచ్చేసరికి 4 ఉపాధ్యాయులు, 80 దాటిన వెంటనే 5 ఉపాధ్యాయులు ఒక పాఠశాల ఉన్నట్టయితే ఒక ఆదర్శవంతమైన పాఠశాల వ్యవస్థ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రభుత్వాన్ని చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజున గతంలో మేము అనేక రకాలైన ఉత్తర్వుల్లో అనేక రకాలైన పాయింట్స్ పెట్టి ఉపాధ్యాయుల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉండేది, కానీ ఈసారి ట్రాన్స్ఫర్స్ బదిలీస్కి ఇచ్చిన దాంట్లో చాలా వరకు అంశాలను తీసేశారు, దాన్ని కూడా మేము అభినందిస్తాం. అదే క్రమంలో ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్కి 0.5 మాత్రమే ఇచ్చారు. వాళ్ళు ఒక 25 ఏళ్ళు సర్వీస్ చేసిన సీనియర్ ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా బెనిఫిట్ పొందాలని కోరుకుంటాం, అంటే సీనియర్ మస్ట్ బి బెనిఫిటెడ్. కాబట్టి సీనియర్ ఉపాధ్యాయులకి నష్టం చేకూర్చే విధంగా 0.5 పాయింట్స్ మాత్రమే ఆ సర్వీస్ పాయింట్లు ఇవ్వడం అనేది సరైనది కాదు, దాన్ని సరిదిద్దాలని చెప్పేసి ఈరోజు ట్రాన్స్ఫర్ జీవులు కోరుతాం. అదేవిధంగా డిజేబుల్డ్ టీచర్స్కి ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి సంబంధించి కూడా కొంత నష్టం జరిగింది. ఈ రోజున వాళ్ళని మూడు కేటగిరీలుగా డివైడ్ చేసేసి వాళ్ళు వాళ్ళకి వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా తయారు చేశారు. దాన్ని కూడా మీరు ఈరోజు సరిదిద్దవలసిన అవసరం ఉంది. చాలామంది ఈ రోజున సదరన్ సర్టిఫికెట్లు తెచ్చుకోలేని కారణంగా వాళ్ళు వాటిని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి కూడా రేపు తలెత్తిపోతుంది. కాబట్టి వెంటనే ఇమీడియట్గా సదరన్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసేదానికోసం కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఈ రోజున 11 గంటలకి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు పిలిచింది. చర్చలు విజయవంతం కావచ్చు, వైఫల్యం కావచ్చు, ప్రభుత్వం ఫ్యాప్టో పెట్టిన డిమాండ్లు అంగీకరించవచ్చు, అంగీకరించుకోవచ్చు, కానీ ఉపాధ్యాయుల మధ్య ఒక అండ్రెస్ట్ నెలకొనకుండా ఉండడం చూసుకోవాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులదే. కాబట్టి ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఫ్యాప్టో రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు ఏంటంటే ప్రభుత్వం మనకి అన్ని రకాల అంటే నాడు నేడు భాగంగా కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలకి రంగుల వేసి చాలా బాగా తీర్చిదిద్దుతుంది. అయితే వాటిల్లో మరి పిల్లలు చదువుకోవడానికి పిల్లలు పెరుగుతారని చెప్తున్నారు. పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అంటే వాళ్ళకి చదివి చెప్పడానికి వీలుగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఇవ్వట్లేదండి. అయితే టీచర్స్ని సరిపడినంత మందిని టీచర్స్ని అంటే 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానండి. నెక్స్ట్ బదిలీల్లో సీనియర్ ఉపాధ్యాయులకి చాలా నష్టపోతున్నారండి. అయితే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు నష్టపోకుండా సీనియర్స్కి సీనియర్ ఉపాధ్యాయుల్ని మొన్న జరిగినటువంటి ప్రమోషన్లో అడహాక్ ప్రమోషన్లుగా ఇచ్చి ఆ ప్లేస్లను కూడా ఆ ఖాళీలను కూడా చూపిస్తూ అలాంటి నామ్స్ ఇవ్వాలని ఈ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈ ప్రధానమైన డిమాండ్లని మేము అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఏంటంటే మా పాఠశాల వ్యవస్థని విద్యా వ్యవస్థని పరిరక్షించుకునే విధంగా మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని నేను ఈ రిలే నిరాహార దీక్షల శిబిరం ముఖంగా నేను అడుగుతున్నానండి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ నిరాహార దీక్షలకి ప్రధాన కారణం ఉపాధ్యాయ బదిలీలు జరగాలని డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రంలోని ఉపాధ్యాయులు గత 3 సంవత్సరాల నుంచి బదిలీలు లేక మరి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అలాంటి ఉపాధ్యాయులకి మరి ఉపాధ్యాయ బదిలీ జరిపించి న్యాయం చేయమని మేము ప్రధాన డిమాండ్గా ప్రభుత్వాన్ని మరి కోరి ఉన్నాము. కానీ ప్రభుత్వం మాత్రం మరి మా విషయాన్ని పెడచెవిన పెట్టి ఎటువంటి చర్చలు లేకుండానే అర్ధాంతరంగా మరి జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో ఎటువంటి స్పష్టత లేదు. మరి ఉపాధ్యాయులకి కావాల్సినటువంటి హక్కులని కాలరాస్తూ జీవో మరి అసంబద్ధంగా ఉంది. కాబట్టి ఆ జీవోని పునఃసమీక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైనా జీవో విడుదల చేసే ముందుగా ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘ నాయకులతోని అలాగే ఉపాధ్యాయ మేధావులతోని చర్చించిన తర్వాతనే జీవో విడుదల చేస్తే అది అందరికీ సమన్యాయం జరుగుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ విధంగా జీవోని విడుదల చేయాలని, రేషనలైజేషన్ విషయంలో కూడా మరి సమన్యాయం జరిగేటట్లుగా మరి ఆ జీవో ఉండేట్టుగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రేషనలైజేషన్కి వచ్చేసరికి ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ జీవోలో ఉన్నటువంటి అసంబద్ధత మరి సూచనల ప్రకారం చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక టీచర్ని మేము అడుగుతుంటే 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అలా 30 మంది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక పాఠశాలలో 2 టీచర్లు ఉంటే 2 టీచర్లో ఒకళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేస్తే ఒక ఉపాధ్యాయుడితోనే మరి పాఠశాలలు రన్ అవుతాయి. అంటే ఏకోపాధ్య పాఠశాలలు లేకుండా చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో అది జరగకుండా ఉంటుంది. అంటే ఏకోపాధ్య పాఠశాలలో ప్రస్తుతం 7,000 పైనే ఉన్నాయి. కానీ అదేవిధంగా మరి 2 ఉపాధ్యాయులు ఇచ్చినా కానీ ఏకోపాధ్య పాఠశాలలు ఉంటాయి. దానివలన ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. అలా విద్యావ్యవస్థ ఈ విధంగా నాశనం అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడిని ఉండేట్టుగా మరి కేటాయించాలని, అలాగే ఈ ఉపాధ్యాయ బదిలీలు అనేవి న్యాయబద్ధంగా జరగాలని, అక్రమ బదిలీలు అనేవి జరగకుండా సిఫార్సు బదిలీలు అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. అలాంటి బదిలీలు జరగడం వలన మరి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు చాలా అన్యాయం అవుతుంది. అక్రమ బదిలీలు లేకుండా మరి సక్రమమైన బదిలీ జరగాలని ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మరి 1 రూపాయి ఖర్చు లేనటువంటి ఈ బదిలీలనే మరి నిర్వహించలేకపోతే రేపు రాబోయే రోజుల్లో మరి మనకి డిఏలు ఇవ్వాలి, 5 డిఏలు ఇవ్వాలి, అలాగే పిఆర్సీ ఇంకా అమలు చేయలేదు. మరి ఆ ఫైనాన్స్ విషయంలో కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా తాత్సారం చేస్తుంది అనేది మాకు అనుమానంగా ఉంది. ఈ విధంగా మరి ప్రభుత్వం చేయడం అనేది ఇలా దారుణమైన విషయం. కాబట్టి మేము అడిగేటువంటి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి పైసా ఖర్చునటువంటి ఉపాధ్యాయ బదిలీలని వెంటనే
సక్రమంగా జరిపించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మేము ఫ్యాప్టో ధర్నా కార్యక్రమాల్లో పరిశీలించడానికి వచ్చామండి. ఈ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయుల తాలూకు సమస్యలతో పాటు ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం కోసం కాకుండా వ్యవస్థను కాపాడాలని ఉద్దేశంతో అండి. ఆ వ్యవస్థలో భాగంగా ఏంటంటే ప్రత్యేకంగాను పాఠశాలలను కాపాడుకోవాలి. పాఠశాలలకి రంగులు నాడు నేడు కార్యక్రమాల నిర్వహణ కాదండి, ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయ నిష్పత్తి కొనసాగాలండి. ఆ ఉపాధ్యాయ నిష్పత్తిలో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసినట్టు అవుద్ది, విద్యాభ్యాసం కాపాడుకున్నట్టు అవుద్ది. మేము డిఏలు కానీ పిఆర్సీలు కానీ మాకు కావలసినటువంటి ఆర్థిక సంబంధమైన వాటి గురించి రాలేదండి ఈ కార్యక్రమంలో. పక్కగా మా సోదర సంఘాలందరూ చెప్పింది ఒకటే, ఉపాధ్యాయ వ్యవస్థను కాపాడాలి, పాఠశాల విద్యా వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో నిష్పత్తి ప్రకారం ప్రభుత్వం మా మర ఆలకించి మా విధానాన్ని పరిశీలించాలని కోరుతున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించేటువంటి కొన్ని సోదర సంఘాలు ఏం చేస్తుంటే తొత్తులుగా మారిపోతున్నాయండి. ఆ తొత్తులు ఏంటంటే మేము సర్వీసులోకి వచ్చినప్పుడు 2 సంఘాలు ఉండేవండి, ఈవేళ 40 సంఘాలు అయ్యండి. ఎందుకు అయ్యండి? వ్యక్తిగత స్వార్థము వ్యక్తిగత ఆలోచనలతో వస్తున్నారు తప్ప ఉపాధ్యాయ విద్యా సంక్షేమాల కోసం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అందువల్ల మా బాధ అంతా ఒకటేనండి, విద్యా వ్యవస్థను కాపాడాలి, విద్యావ్యవస్థ ప్రాథమిక స్థాయిని ప్రత్యేకంగా బలోపేతం చేయాలండి. మా మండలాల్లో కూడా అంటే మూసేశారండి స్కూల్స్, ఈ కార్పొరేట్ విద్య వల్ల మూసేసేయడం వల్ల ఆ పాఠశాలలన్నీ మా నాయకులు మళ్ళీ ప్రత్యేకంగా తెరిపిస్తున్నారండి. అక్కడ ఉపాధ్యాయులు తెరిపించి గ్రామస్తులతో మాట్లాడి ఆ పాఠశాలల్ని కాపాడాలనే ఉద్దేశంతో 7 పాఠశాలలు మూసేస్తే 5 పాఠశాలలు తెరిపించడం కూడా జరిగిందండి. అందువల్ల దాన్ని కాపాడాలండి. అదే ఎందుకంటే వ్యవస్థకు మనమేమిచ్చాము కదండి, వ్యవస్థకు నేనేం చేసానటువంటి ఆలోచన అండి. వ్యవస్థ నాకేమిచ్చింది కదండి, వ్యవస్థకు మేము ఎలా నిలబెట్టుకున్నాం, ఎలా కాపాడుకున్నాం, మా వంతు కర్తవ్యం ఏం చేసామండి. అదే మేము మాకు నేర్పినటువంటి నాయకులు మా తాలూకు ప్రధానమైనటువంటి సూచన అండి. అందువల్ల మా వ్యవస్థను కాపాడండి, మా వ్యవస్థ నిలబెట్టండి అనే ఉద్యమాలు చేస్తున్నాండి, ఉద్యమ బాటలో నడుస్తున్నామండి. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు 5 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్ష. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.